మరి కాలువల ద్వారా వచ్చే నీళ్లు వాడుకొని ఈరోజు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల నాణ్యమైన కరెంటు ద్వారా కూడా లబ్ధి పొందేది ఎక్కువగా తెలంగాణలోని మరి మన మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనుల అధ్యక్ష. కాబట్టి అనేక కార్యక్రమాలు గిరిజనులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల ద్వారా ఎక్కువగా లబ్ధి పొందే మరి మా గిరిజన సోదరులు అని చెప్పి ఈ సభ ముఖంగా మీ ద్వారా సభ్యులకు తెలియజేసుకుంటూ, అధ్యక్ష ఈరోజు మరి రైతు బంధు, రైతు బీమా, అలాగే రాష్ట్రంలోని మనం మరి 9.8% ఉన్న గిరిజన బిడ్డల అభివృద్ధి చెందినాడే మరి సమగ్రమైన అభివృద్ధి చెందుతుందని భావించిన మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అనేక మరి పథకాలు రచించి అమలు చేస్తున్నారు అధ్యక్ష. అలాగే ఈరోజు ఏదైతే మరి నేను ఇంకో శాఖలో చెప్పాల్సి వస్తుంది కానీ గిరిజన బిడ్డలకే గర్భం దాల్చిన రోజు నుంచి మన అంగన్వాడీ సెంటర్లో పెట్టే ఆరోగ్యవంతమైన ఆహారం తినే అవకాశం వస్తుంది. మరి ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో మరి కేసీఆర్ కిట్ కావచ్చు, లేకపోతే హాస్పిటల్లో ఫ్రీ డెలివరీ కావచ్చు, దీని ద్వారా లబ్ధి పొందే వాళ్ళు కూడా ఎక్కువగా మా గిరిజన బిడ్డలే ఉండటం నిజంగా కేసీఆర్ గారికి, మా గిరిజన ఆడబిడ్డల తరఫున నేను ఒక ఆడబిడ్డగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే నూతన విద్యా విధానంలో మరి విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి, మరి విద్యార్థులకు గుణాత్మకమైనటువంటి మా విద్యను అందించాలని ఆలోచనతోని 56.24 కోట్ల ఈరోజు మరి అనేక కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు, లేక డిజిటల్ ఎడ్యుకేషన్ కావచ్చు, సమ్మర్ క్యాంపులు, మరి అనేక వినూతనమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే గతంలో మరి గిరిజన శాఖకు సంబంధించిన గురుకులాల్లో మరి వేరే శాఖలకు సంబంధించిన గురుకులాల మెనూలో మరి డైట్లో మరి తేడా ఉండేది అధ్యక్ష, వ్యత్యాసం ఉండేది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, గతంలో మేము అనేక సార్లు విన్నవించుకున్న మరి జరిగినటువంటి మరి లాభం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ఎక్కడైతే సోషల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్తో పాటు ట్రైబల్ వెల్ఫేర్, మరి గురుకులాల్లో లేక